చిత్తూరు జిల్లాలోని చాలా హెరిటేజ్ కేంద్రాల్లో ఇదే ధర చెల్లిస్తూ రైతులను నిలువు దగా చేస్తున్నారు కానీ ఇదే ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ శాతం ఉన్న లీటరు పాలకు పక్కనే గొల్లపల్లిలో శివశక్తి డైరీ రొంబిచర్ల క్రాస్ రీజా డైరీలో మదనపల్లి అమూల్ డైరీ పాల కేంద్రంలో ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు చెల్లిస్తున్నారు ఈ లెక్కన హెరిటేజ్కు మిగిలిన డైరీలకు రైతులు చెల్లించే సేకరణ ధరలో ఎంత తేడా ఉందో అర్థం చేసుకోవచ్చు హెరిటేజ్ పాల సేకరణలో ఎస్ఎన్ఎఫ్ ఏడు పాయింట్ ఏడు తొమ్మిది శాతం ఫ్యాట్ నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం ఉన్న పాలకు లీటర్కు పద్దెనిమిది రూపాయల తొమ్మిది పైసలు ఇస్తున్నారు ఫ్యాట్ మూడు పాయింట్ ఒకటి శాతం ఉండి ఎస్ఎన్ఎఫ్ ఎనిమిది పాయింట్ సున్నా ఆరు శాతం ఉన్న పాలకు లీటర్కు ఇరవై మూడు రూపాయల యాభై రెండు పైసలు చెల్లిస్తున్నారు ఫ్యాట్ మూడు పాయింట్ ఒక్క శాతం ఉండి ఎస్ఎన్ఎఫ్ ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది శాతం ఉంటే ఇరవై ఏడు రూపాయల తొంభై ఏడు పైసలు చెల్లిస్తున్నారు కానీ ఇవే శాతం ప్రకారం ఉంటే అమూల్ కంపెనీతో పాటు ఇతర కంపెనీలు లీటర్కు ముప్పై మూడు రూపాయల ఇరవై నాలుగు పైసల నుంచి నలభై రూపాయల వరకు కొనుగోలు చేస్తుండడం గమనార్హం వాస్తవానికి పాలల్లో నిర్దేశించిన మేరకు ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ లేకపోతే వాటిని కొనుగోలు చేయకూడదు కానీ హెరిటేజ్ నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ పాలు సరైన నాణ్యతతో లేకున్నా కొనుగోలు చేసి వాటితో పాల ఉత్పత్తులు తయారు చేసి మార్కెట్లో అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటోంది